ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు డబుల్ బెడ్రూమ్ మరియు ఇంటి స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇంటి స్థలాలు, సొంత ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత 18 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలకు మద్దతుగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాధన కమిటీ కన్వీనర్ సిర దేవేందర్, కో కన్వీనర్లు మిశ్రం భాస్కర్, గెడం కేశవ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్షలు 21వ రోజు జరిగాయి. పేద ప్రజల అభ్యున్నతి కొరకు ఇంటి స్థలాలు, డబుల్ బెడ్రూమ్లు కావాలని, సొంత స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని వాళ్ళ డిమాండ్లతోటి వందలాది సార్లు ధర్నలు, రాస్తా రోకోలు, అరెస్టులు కావడం జరిగింది. ఈ ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరాహార దీక్షలు గాంధేయ మార్గము ఎంచుకోవడం జరిగింది. 21 రోజు డేట్ మొన్న ఉగాది జరిగింది. సెకండ్ సాటర్డే, సండే సెలవు అని లేదు. జిల్లా అధికార యంత్రాంగాన్ని కలెక్టర్కు సెలవు ఉన్నాయి కానీ సిపిఐ పార్టీకి సెలవు లేదు. సెలవుల్ని పక్కన పెట్టేసి పండుగ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.